బెదిరించారా సీఎం రమేష్ పై కేసు నమోదు. మరి అనకాపల్లిలో డిఆర్ఏ అధికారులు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మరి అనకాపల్లిలో ఉన్న ఒక షాప్ మీద వాళ్ళు జిఎస్టీ సంబంధించిన వాళ్ళు రైడింగ్ జరుగుతున్నప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి మరి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అక్కడికి వెళ్ళి వాళ్ళ అధికారులను బెదిరించారని మరి యొక్క విధులకి ఆటంకం కలిగించారని కూడా సీఎం రమేష్ పై కేసు నమోదైంది. మరి ఎందుకని ఇప్పుడు సడన్గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పని దానికి సంబంధించిన చోడవరం ఎమ్మెల్యే ఇతను దీనికి సంబంధించిన ఎందుకంటే ఈ టైల్స్ యజమాని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారని అందుకని ఈ దాడులని మరి ఇలాంటి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా వైజాగ్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏంటి రైడింగ్ జరగడం ఏంటి, సడన్గా రమేష్ అక్కడికి వెళ్ళి అధికారులను బెదిరించడం ఏంటి, అసలు ఏం జరిగింది శ్రీనివాస్? సీతారామరాజు, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అధికారులను అడ్డు పెట్టుకుని పూర్తిగా కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే నానుడు అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఈసీ కంట్రోల్లో వెళ్లిన తర్వాత కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారనే ఆరోపణలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లా చోడవరం గాంధీ గ్రామం సమీపంలో ఒక టైల్స్ వ్యాపారి, ఆయన పేరు రామకృష్ణ బుచ్చిబాబు, ఇద్దరు అన్నదమ్ములు గౌరవంగా వ్యాపారం చేసుకుంటూ ఉంటే గడిచిన కొద్ది కాలంలో వాళ్ళతో కన్నన్ ధర్మశ్రీకి సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఈసారి ఎలక్షన్ కి వాళ్ళు పూర్తిగా కేఎస్ఎన్ఎస్ రాజు కూటమి అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కేఎస్ఎన్ రాజు సపోర్ట్ చేయడంతో ఆయన కక్ష సాధింపుతోనే వాళ్ళని తీసుకొచ్చి 25 లక్షల రూపాయలు క్యాష్ సీజ్ చేసి వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసుకుని చాలా ఇబ్బందులు పెట్టారనే విషయం తెలుసుకున్న సీఎం రమేష్ ఎవరైతే ఎంపీ క్యాడెట్ ఉన్నారో పుటావుట్ని అక్కడ చేరుకుని అధికారులను నిలదీసి ఇది కరెక్ట్ కాదు, ముందస్తు నోటీస్ ఇవ్వాలి, ఏ రకంగా మీరు తనిఖీలు చేస్తారని అడగడం జరిగింది. దానికి ఈవేళ డిఆర్ఐ అంటే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ అధికారి పూర్తిగా కంప్లైంట్ ఇవ్వడంతో చోడవరం పోలీస్ స్టేషన్ లో సీఎం రమేష్ తో పాటు కేఎస్ఎన్ఎస్ రాజు, ఈ బుచ్చిబాబు, రామకృష్ణ మరొక ఇద్దరి మీద కూడా టోటల్ గా 6 మంది మీద కేసు నమోదు చేసి ఫైల్ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు కర్ణం ధర్మశ్రీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కడప సంస్కృతిని వైజాగ్ తీసుకొచ్చారా అని అడిగారు. దానికి వెంటనే టీడీపీ నుంచి కూడా వస్తున్న విమర్శలు ఏంటంటే, అయితే అదే కడప సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇతను కేవలం ప్రశ్నించిన పాపానికే కేసులు నమోదు చేస్తే సీఎం రమేష్ అక్కడికి వచ్చి ఈయన ధర్మశ్రీ కాదు అధర్మశ్రీ, పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు, రాజకీయ కక్షలకు పూనుకున్నారని ఆయన చెప్పడం జరిగింది. అధికారులు కూడా నేను తీసుకొని సబ్మిట్ చేస్తాం పేపర్స్ అని చెప్పి గౌరవంగా చెప్పారు. అతని మీద ఈరోజు కేసు నమోదు చేయడం, అదేవిధంగా ధర్మశ్రీ కామెంట్స్ కూడా ఈవేళ కొంత హాట్ టాపిక్ గానే ఉన్నాయి. ఏది ఏమైనా చూసుకుంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీళ్ళ మీద కేసు నమోదు చేశారని మనం చెప్పుకోవచ్చు సీతారాం రాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం.